జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతిని జనసేన పార్టీ పీఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మాకినేడి శేషకుమారి ఆధ్వర్యంలో జనసైనికులు ఘనంగా నిర్వహించారు. తొలుత స్థానిక ఉప్పాడ బస్ స్టాండ్ సెంటర్ లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శేషకుమారి మాట్లాడుతూ సత్యం అహింస ద్వారా ప్రపంచాన్ని జయించవచ్చని తెలియజేసిన మహనీయుడు గాంధీ అన్నారు. భారతదేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గాంధీ నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తామంతా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కోలా ప్రసాద్, కె దుర్గాదేవి, చెల్లుబోయిన నాగేశ్వరరావు, గరగ బాబీ, మధు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జన్మదిన దినోత్సవ సందర్భంగా 151 సంవత్సరాల నుంచి ఆయన మనందరి మనస్సుల్లో చిరస్మరణీయంగా ఉండిపోయారు. గాంధీ జయంతి అంటే ఒక మరణ అంటే శాంతియుతంగా ఒక మనందరూ ఉండాలి అన్నది ఆయన మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటారు. అలాగే ఈ గాంధీ జయంతి శుభ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఆయనకి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారిని మరొక్కసారి స్మరించుకుంటూ శాంతియుతంగా, ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్రం అరాచకాలతో ముందుకు వెళ్తుంది అన్న ఒక నానుడి ముందుకు వెళ్తుంది కనుక, కానీ మనం ఎంతో కష్టపడి పోరాడితే స్వాతంత్ర సమరయోధులు పుణ్యమా అని చెప్పి ఈరోజు భారతదేశం మన చేతుల్లోకి వచ్చింది. అలాంటి పుణ్యవంతుల్ని ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రం శాంతియుతంగా చక్కటి మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జనసేన సిద్ధాంతాలు ఆదర్శాలని మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాలకి మీ అందరం కూడా అనుగుణంగా నడుస్తూ అలాగే గాంధీవాదం అన్నది ఒక మంచి నానుగా ముందుకు వెళ్ళాలని మీ అందరం కూడా సమానమై ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి చక్కటి కార్యక్రమానికి కృషి చేసిన మా టౌన్ ప్రెసిడెంట్ కోలా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఇక్కడ పాల్గొన్న జన సైనికులు